కేంద్ర ప్రభుత్వం రైతులపై వివక్ష చూపడం సరైంది కాదని మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన రైతు ధర్నా కార్యక్రమానికి టిఆర్ఎస్ శ్రేణులు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దుబ్బాక నియోజకవర్గం మొత్తము వాస్తవంగా తెలంగాణలో రైతుల గర్జన అనేది ఒక కార్యక్రమం పెట్టాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే మరి రైతులు తెలంగాణలో అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో మరి ఆలోచించవలసినటువంటి విషయం. వాస్తవంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదో మాయమాటలు చెప్పి కాకమ్మ కథలు చెప్తే కరెక్ట్ కాదు. మరి తాడో పేడో తెలుసుకోవడానికే ఈరోజు దుబ్బాక కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్లో మరి తెలంగాణ పార్టీ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మరి ఇలా నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి సబ్జెక్టు నరేంద్ర మోడీ ఒకటి చెప్తే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు పాలపిట్ట కథలు చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు వినరు. మరి ఫస్ట్ కొనుగోలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఎంత అయితే ఉంటుందో దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి గారి కాలు మొక్కేనా మేము ఒప్పిస్తాం. ఫస్ట్ మిత్రమా, నీవు కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయాల్ని నువ్వు ఈరోజు ఈ ధర్నాతోటన్నా విమర్శ చేసుకొని మరి కొనుగోలు కార్యక్రమాలు చేపట్టేటువంటి బాధ్యత తీసుకోవాలని మిరుదొడ్డి ఎంపీపీగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. జై తెలంగాణ.